సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ ను బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి మంచైనా చెడైనా మనం చేసే పనులు తిరిగి మనకు అదే తరహాలో ఫలితాన్ని ఇస్తుంటాయి బంతి గోడకేసి కొడితే ఎలా వెనక్కి తిరిగి వస్తుందో మనం చేసే మంచి మనం చేసే చెడు కూడా తిరిగి మన దగ్గరికి వచ్చేస్తుంది అనేది ఒక నమ్మిక పూర్వపు రోజుల్లో పుణ్యం కోసమైనా ఒకరికి పెట్టి తినేవారు ఎవరికైనా భిక్షం వేయడం కూడా ధర్మంగా భావించేవారు అందుకే ధర్మం చేస్తే ధర్మాత్ములైనట్లుగా భావించేవారు భిక్ష తీసుకునే వారిని కూడా తక్కువగా చూడకుండా వారిని స్వాములుగా మునులుగా దైవ స్వరూపులుగా భావించేవారు అలాంటిదే వ్యాసునికి పార్వతీదేవికి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన కథ భిక్ష నమస్కారం తెలుగు వాచకం ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం 10వ తరగతి ఇరు రాష్ట్రాలకు 11వ పాఠమైన భిక్ష చెప్పుకుంటున్నాము పాఠంలోకి వెళ్ళబోయే ముందు సరదా సరదా కథ ఓ ఊరిలో ఓ ధనవంతుడైన వ్యక్తి ఉండేవాడు ఆ ధనవంతుడికి బాగా డబ్బులున్నా అంతకు మించిన పిసినారితనం ఉండేది డబ్బులు ఖర్చు పెడితే అయిపోతాయని డబ్బులు ఖర్చు పెట్టడానికి చాలా భయపడిపోయేవాడు బాధపడిపోయేవాడు కూడా భార్యను కూడా ఎంత ప్రేమగా చూసుకున్నా డబ్బు విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అసలు ఒప్పుకునేవాడు కాదు ఇంట్లో పని మనుషులను పెడితే డబ్బులు ఖర్చు అవుతాయని భార్యకి ఏం చెప్పేవాడు నువ్వు ఇంట్లో పనులన్నీ చేసావనుకో ఎక్సర్సైజ్ అయిపోతుంది నువ్వు సన్నగా నాజుగ్గా ఉంటావు అని భార్యని తెగ పొగిడేవాడు భార్య ఒకవైపు పని మనుషులు లేరని బాధగా ఉన్నా భర్త పొగుడుతుంటే చాలా ఆనందించేది అలాగే మరి భోజనం విషయంలో కూడా ఏది పడితే అది తింటే ఊబకాయం వచ్చేస్తుంది స్థూలకాయం వచ్చేస్తుంది నీ అందం పాడైపోతుంది అని చెప్పి ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారు తినమన్న రాగులు సజ్జలు ఇలాంటివి ఆ డాక్టర్ గారిని అడిగి అలాంటివి మాత్రమే తీసుకొచ్చేవాడు తాను తినేవాడు భార్యకు పెట్టేవాడు డబ్బులు ఖర్చు అయిపోకుండా చాలా జాగ్రత్తగా తిండి విషయంలో కూడా అయితే భార్యకి ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేది చక్కగా అన్నం కూర వండుకొని కడుపు నిండా తినాలని ఈమెకు ఉండేది కానీ భర్త మాత్రం ఎప్పుడూ అవి ఇవి మాత్రమే అంటే ఈ చిరుధాన్యాలు అలాంటివి మాత్రమే వండమనేవాడు అయితే భార్య ఎప్పుడు మధ్యాహ్నం పడుకుని చక్కగా తనకిష్టమైన వంటలు వండుకుని తిన్నట్టుగా ఓ కలగనేది అయితే ఓ రోజు భర్త ఊరికెళ్ళాడు ఊరికెళ్ళి తిరిగి వచ్చాడు భోజనం ఇద్దరికి వడ్డించమని కూర్చున్నాడు భార్య తాను తినను అన్నది ఎందుకు తినవు అంటే నిజానికి అప్పుడే భార్య అలాంటి కలగని ఆ కలలో కడుపు నిండా భోంచేసింది ఆమెకేమో మళ్ళీ ఈ భోజనం చూస్తే తినబుద్ధి కాలేదు ఆ మాట పైకనలేక లేదు లేదు మనకు వ్యాపారంలో లాభాలు వస్తే నేను ఎవరికైనా అన్నం దానం చేస్తానని మొక్కుకున్నాను అందుకే నేను ఈ పూట తినకుండా నా వంతు అన్నం ఎవరికైనా దానం చేద్దామనుకుంటున్నాను అంది భర్త బాగా సంతోషించాడు ఒకటేమో భార్య మొక్కుకుంది రెండవదేమో ఇక ఎక్స్ట్రా వండకుండా భార్య తినకుండా ఇస్తుంది కదా అంటే మరి మిగిలినట్టే కదా డబ్బులు ఖర్చు కానట్టే కదా సంతోషించి ఆ అన్నాన్ని తీసుకెళ్ళి ఎవరికైనా దానం ఇవ్వడానికి వెళ్ళాడు అయితే ఆ ఊర్లో ఒక భిక్షగాడు ఉండేవాడు ఆ భిక్షగాడిని అందరూ ఒంటింటి భిక్షగాడు అనేవారు ఎందుకంటే అతను రోజు మొత్తంలో ఏదైనా ఒకే ఒక ఇంటి ముందు నిలబడి అడుక్కునేవాడు వారు ఏది పెడితే అదే తినేవాడు మళ్ళీ ఎవరి ఇంటి ముందుకు వెళ్ళేవాడు కాదు రోజుకు ఒక్క పూట మాత్రమే తినేవాడు అతను జ్వరంతో బాధపడుతూ ఉంటే ఈ ధనవంతుడు తాను తీసుకెళ్లిన ఆహారాన్ని అతనికి పెట్టాడు అయితే ఆ వంటింటి బిచ్చగానికి ఒక నియమం పెట్టుకున్నాడు ఎవరు ఏది పెట్టినా పారేయకుండా అది ఎలా ఉన్నా ఆ రోజుకి దాంతోనే ఆకలి తీర్చుకోవాలి అని ఆ నియమం ప్రకారం ధనవంతుడు తెచ్చిన అన్నాన్ని తినడానికి కూర్చున్నాడు కానీ ఎంతకీ ముద్ద దిగదా రుచి పచ్చి లేని అసలు అందులో బియ్యమే లేవా రుచి పచ్చి ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నాడు మనసులో అయ్యా మీరు రోజు ఇదే తింటారా అని అడిగాడు అవును చాలా క్యాజువల్గా చెప్పాడు పాపం ఆ భిక్షగాడు ఎంతో కష్టంతో తిన్నాడు రెండో రోజు ఈ ధనవంతుడు తన వ్యాపార నిమిత్తం వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లాలు మహా రుచికరమైన భోజనం వండింది అన్నము రెండు మూడు కూరలు అన్నీ ఆశ్చర్యపోయాడు భర్త ఇక్కడివి సరుకులు నీకు
అంటే ఇంట్లో సరుకులు కూడా ఉండేవి కాదని మనకు అర్థమవుతుంది కదా. ఒక ఇంత కోపంగా అడిగాడు. అప్పుడు భార్య చెప్పింది, ఆ వంటింటి బిచ్చగాడు సరుకులన్నీ తెచ్చి మన ఇంటి ముందు పెట్టేసి వెళ్ళాడండి అని. భర్త ఆ వంటింటి బిచ్చగాడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎందుకు నువ్వు సరుకులన్నీ తెచ్చి మా ఇంటి ముందు పెట్టావు అని అడిగాడు. క్షమించండి అయ్యా, మీరు నిన్న పెట్టిన భోజనం నేను తినలేక తిన్నాను. పాపం ఇంట్లో అమ్మ ఆ భోజనం ఎలా తింటుందోనని నాకే చాలా బాధగా అనిపించింది. అందుకే నేను అందరింటి ముందు నా నియమాన్ని పక్కన పెట్టేసి నేను అందరింటి ముందు అడుక్కొని ఆ వచ్చిన సబ్బులతో సరుకులు కొని మీకు ఇచ్చాను. అమ్మ కడుపు నిండా తింటుంది కదయ్యా అన్నాడు. వెంటనే ధనవంతుడికి జ్ఞానోదయమైంది. అయ్యో, మా ఇంట్లో ఆవిడ గురించి భిక్షగాడు ఆలోచించాడు, నేను ఆలోచించలేకపోయాను కదా అనుకున్నాడు. అప్పటి నుంచి ఎక్కడ పొదుపు చేయాలో నేర్చుకున్నాడు. పిసినారితనాన్ని మానేసుకున్నాడు. మనమైనా అంతే, పొదుపు వేరు పిసినారితనం వేరు. పొదుపుగా ఉందాం, కడుపు నిండా తిందాం. ఇది ఈరోజు మన సరదా కథ. ఇప్పుడైతే పాఠంలోకి వచ్చేద్దాం. ఈరోజు మన పాఠం 10వ తరగతిలోని 11వ పాఠమైన భిక్ష. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల విద్యార్థులకు 11వ పాఠంగానే ఉంది. ముందుగా కవి, ఇతివృత్తం, ప్రక్రియ. కవి శ్రీనాథుడు, ఇతివృత్తం వచ్చేసి మానవ స్వభావం, ప్రక్రియ కావ్యం. దీన్నే మనం ప్రాచీన పద్యం అని కూడా అంటాము. ముందుగా పాఠం యొక్క ఉద్దేశం, నేపథ్యం. వేద విభజన చేసి పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు, పరమ పవిత్రం పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కాశీలో వేదవ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కొంతకాలం పాటు నివసించాడు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ప్రాతర్ మధ్యాహ్నిక విధులను గావించి శిష్యులతో కాశీ నగరంలో భిక్షాటనం చేసేవాడు వ్యాసుడు. శిష్యులు తాను వేరువేరుగా తిరిగి తీసుకువచ్చిన భిక్షలో సగం భిక్షను అతిథి అభ్యాగతులకు సమర్పించి మిగిలినది శిష్యులు తాను భుజించేవారు. ఒకరోజున కాశీ విశ్వనాథునికి వ్యాసుడిని పరీక్షించాలనే సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగినదే ఈరోజు మనం చెప్పుకుంటున్న పాఠం. మరి ఆ సందర్భంగా ఎలాంటి సంఘటన జరిగిందో మనం ఈ పాఠంలో చెప్పుకుంటున్నాము. పాఠం యొక్క ఉద్దేశం వచ్చేసి, ఆకలి ఎంతటి వాడినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది, కానీ ఇది తగదు అని చెప్పడమే పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. ఇది శ్రీనాథ కవి సార్వభౌముడు రచించిన కాశీఖండము సప్తమాశ్వాసంలోనిది. ఇప్పుడు కవి పరిచయం. ఈ పాఠం యొక్క కవి పరిచయం మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి విద్యార్థులు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం పాఠం నేర్చేసుకోండి, కవి పరిచయంలోని మార్కులన్నీ కొల్లగొట్టేయండి. కవి పరిచయం పాయింట్ వైజ్గా, కవి శ్రీనాథుడు, కాలం శ్రీనాథుడు 1380లో జన్మించాడు, 1470లో మరణించాడు. మరి వీరి రచనలు మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తసతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనుంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహత్యం, పల్నాటి వీరచరిత్రం, నందనందన చరిత్ర శ్రీనాథుని రచనలు. చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా చెప్పాడు శ్రీనాథుడు. శ్రీనాథుడి చాటువులు చాలా ప్రసిద్ధి పొందినవి. శ్రీనాథుడి బిరుదు, కవి సార్వభౌముడు వీరి బిరుదు. రచనాశైలి, శ్రీనాథుడి రచనాశైలి ఉద్దండలీల, ఉభయ వాక్ ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి లక్షణాలను కలిగి ఉంటుంది. విద్యార్థులు తప్పనిసరిగా ఈ కవి పరిచయంలోని ప్రతి ఒక్క పాయింట్ని కూడా నేర్చుకోవాల్సిందే. ఇంపార్టెంట్, ఎందుకంటే పదే పదే మనకు ప్రీవియస్ పేపర్స్లో కూడా వచ్చింది, వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి 10వ తరగతి విద్యార్థులు ఒక్క మార్క్ కూడా పోగొట్టుకోకూడదు. ఇప్పుడైతే ప్రవేశిక. ఈనాడు భిక్ష అనే మాట కేవలం అడుక్కు తినడం అనే అల్పార్థానికి పరిమితమైంది. కానీ ఒకప్పుడు భిక్ష అనేది పరమ పవిత్రమైన వ్రతం. శివుడు ఆది భిక్షువుగా ప్రసిద్ధి. గురువులు శిష్యులకు జ్ఞానభిక్ష పెట్టేవాళ్ళు. బుద్ధుడు భిక్షాధర్మంతోనే జీవనం సాగించేవాడు.
బౌద్ధులందరికీ కూడా ఇదే జీవన సూత్రంగా ఉండేది. గురుకులంలో చదువు నేర్చుకునే రాజకుమారులైనా సరే భిక్షాటనంతోనే విద్యార్థి జీవనం గడిపేవారు. భిక్ష పెట్టేవాళ్ళు కూడా అది ఒక మహాపుణ్యకార్యంగా భావించి తమ ఇంటికి ఎవరైతే భిక్ష స్వీకరించడానికి వస్తారో వారికి నమస్కరించి పూజించి భిక్ష పెట్టేవాళ్ళు. భిక్షాటనంతో చరించిన వేదవ్యాస మహర్షికి కలిగిన అనుభవమే ఈ పాఠంలో మనం తెలుసుకుంటున్నాం. మరి వేదవ్యాస మహర్షి భిక్షాటనం సమయంలో ఎలాంటి అనుభవాన్ని పొందాడు, ఈ పాఠం ద్వారా విద్యార్థులు ఏం నేర్చుకోబోతున్నారనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. పాఠంలోకి వెళ్ళబోయే ముందు ఈ పాఠంలోని ముఖ్యమైన ప్రశ్నలు మనం ఇందాక కూడా చెప్పుకున్నాము. ఈ పాఠం 10వ తరగతి విద్యార్థులకు చాలా చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఇందులోని ప్రతి బిట్, ప్రతి ప్రశ్నకు జవాబు విద్యార్థులు కంఠస్థం చేసుకోవాల్సిందే. మొదటి ప్రశ్న, కవి పరిచయాన్ని రాయండి, ఇప్పుడే మాట్లాడుకున్నాం. రెండవ ప్రశ్న, గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలి, ఇదొక ప్రశ్న. లేదంటే ఇదే ప్రశ్న, విద్యార్థులు గురువుతో ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉంటారు. ఇదే ప్రశ్న మనకు రామాయణంలో కూడా ఉంది, కాబట్టి విద్యార్థులు కన్ఫ్యూజ్ కాకుండా ప్రశ్న మన క్వశ్చన్ పేపర్లో చదువుకొని ఎక్కడి నుంచి వచ్చిందో గ్రహించి సమాధానం రాయవలసి ఉంటుంది. రెండవ ప్రశ్న వచ్చేసి, కోపం ఆకలి మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటట్లు చేస్తాయి, మరి మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతే ఏం జరుగుతుంది? ఇది వ్యాసరూప సమాధానము, అంతేకాకుండా విద్యార్థులు ఆలోచించి సొంతంగా రాయవలసి ఉంటుంది. మూడవ ప్రశ్న, కాశీనగరాన్ని శపించబోయిన వ్యాసునికి పార్వతీదేవి ఏమని హితవు పలికింది? ఇది కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కోపం వల్ల కలిగే అనర్థాలకి ఈ రెండు ప్రశ్నలకు కూడా సమాధానం మనకు ఒకటే ఉంటుంది, కానీ ప్రశ్నలు వేరువేరుగా ఉంటాయి, కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. చివరి ఆఖరి ప్రశ్న వచ్చేసి, భిక్ష పాఠం సారాంశం రాయండి. ఈ సారాంశంలో మాత్రం మనం కోపం వల్ల కలిగే అనర్థాలు అనేది సపరేట్గా రాయకుండా సారాంశం మొత్తం రాయవలసి ఉంటుంది. ఇవి ఈ పాఠంలోని ముఖ్యమైన ప్రశ్నలు. ఇప్పుడు పాఠం మొత్తం కూడా మనకు పద్యాలు భావాల రూపంలో ఉంటాయి, కాబట్టి ఒక్కొక్క పద్యం చదువుతాను, భావం మీకు చెప్తుంటాను. చుక్క పద్యాలు వచ్చినప్పుడు మాత్రం ఇది చుక్క పద్యం అని చెప్తాను, కాబట్టి విద్యార్థులు 1-2 సార్లు వీడియోని వినండి, పద్యాలను నేర్చేసుకోండి. ఇప్పుడు మొదటి పద్యం, తేటగీతి. నెట్టుకొని కాయ బీరెండ పట్ట పగలు తాను శిష్యులు నిల్లిల్లు తప్పకుండా కాశీకా విప్రగృహ వాటికలను నర్చు నఖిల విద్యాగురుడు భిక్షాటనంబు. భావం చూడండి, సమస్త విద్యలకు గురువైన వ్యాస మహర్షి తన శిష్యులతో కూడి పట్ట పగలు మండుటెండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్ష కోసం ఇల్లిల్లు తిరగసాగాడు. రెండవ పద్యం, ఇది కూడా తేటగీతి. వండుచున్నా మనుచు నొక్క వనజనేత్ర తిరిగి రమ్మను నొక్క లే తీగబోడి దేవ కార్యంబు నీడను తెరవయోర్తు ద్వాహ కవాటంబు తెరవదు వనిత యొక్కతే. అంటే ఒక ఇల్లాలు వండుతున్నామంటే మరొక స్త్రీ మళ్ళీ రండి అన్నది, ఇంకొక ఆమె ఈరోజు వ్రతం అని చెప్తే వేరొక ఆమె అసలు తలుపులే తెరవడం లేదు. మూడో పద్యం, శీర్షపద్యము. ముంగిట గోమయంబున గోముఖము తీర్చి కడలు నాలుగుగా మృగ్గు కర్ర పెట్టి అతిథి నచ్చో నిలిపి ఆర్ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధంబుల పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున నన్నంబు మీద నెయ్యభిగరించి ఫలపాయాస పూప బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్యగరమ బెట్టుదురు మాధూకర భిక్ష భిక్షకులకు గంకణంబులు సూడి గములు రాయ గమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశీ అన్న పూర్ణాభవాని కట్టనుగు చెలులు. భావం చూడండి, శ్రీనాథుడు ఇంత చక్కగా వర్ణిస్తున్నాడు. కాశీనగరంలోని గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెల్లెలుగా పేరుగాంచారు. వాళ్ళు భిక్షార్థమై వచ్చిన వారికి భిక్షను ఎలా సమర్పిస్తారట? ముందుగా వాకిట్లో ఆవు పేడతో చక్కగా అలికి 4 అంచులు కలిసేటట్లు ముగ్గు పెట్టి వచ్చిన అతిథిని దాని మధ్యలో నిలబెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి ఆ పిదప
పువ్వులతో గంధంతో వారిని అర్చించి అంటే పూజించి శుభ్రంగా కడిగిన బంగారు గరిటెతో అన్నం మీద నెయ్యి అభిగరించి అంటే నెయ్యి చిలకరించి పండ్లు పరమ అన్నం పిండి వంటలు చేర్చి భక్తి విశ్వాసాలు ఉంటిపడుతుండగా కంకణాలు గాజులు పరస్పరం ఒరుసుకుంటుండగా తమ అందమైన చేతులతో భిక్షకులకు భిక్ష సమర్పిస్తారు. ఎవరు సమర్పిస్తారట? కాశీనగరంలోని గృహిణులు. మరి వీరు ఎలాంటి పేరుగాంచారు? ఎలా అంటే అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెల్లెలుగా పేరుగాంచారు. దీంతో మనకు ఈ పాఠంలోని మూడు పద్యాలు పూర్తయిపోతాయి. మిగతా పద్యాలు మిగతా పాఠం ఇంకో వీడియోలో చూద్దాము. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. మిగతా పాఠాన్ని ఇంకో వీడియోలో చూద్దాం.